దక్షిణ భారతదేశంలో అధికంగా వినియోగించబడే కూరగాయ పంట మునగ ఈ మధ్యకాలంలో మునగ కాయలకే కాదు ఆకుకు డిమాండ్ పెరుగుతోంది అందుకే ఒకప్పటి పెరటి చెట్టైన మునగ నేడు వాణిజ్య రూపు సంతరించుకొని తోటలుగా విస్తరిస్తోంది తెలుగు రాష్ట్రాల్లో పీకేఎం 1 అనే వార్షిక మునగ రకం విస్తారంగా సాగులో ఉంది వార్షిక మునగను ఎప్పుడు నాటినా వేసవి ప్రారంభంలోనే పూతకు వస్తుంది అందుకే జనవరి ఫిబ్రవరి మొదలు జూన్ వరకు మార్కెట్లో మునగకాయలు విరివిగా లభ్యమవుతాయి జూన్లో కాపు పూర్తయ్యాక కొమ్మ కత్తిరింపులు చేసి మరుసటి ఏడాది పంట తీసుకుంటారు అలా ఒకసారి నాటిన వార్షిక రకాల నుంచి 3-4 ఏళ్లలో 3 నుంచి 4 పంటలు తీసుకుంటూ ఉంటారు మునగకు గొంగళి పురుగులు పండు ఈగబెడద ఉంటుంది మునగ సాగులో యాజమాన్యం సస్యరక్షణ పట్ల ఎప్పటికప్పుడు తగు జాగ్రత్తలు తీసుకుంటే మేలైన కాయ దిగుబడి పొందే అవకాశం ఉందంటూ వివరాలు తెలియజేస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యాపార విశ్వవిద్యాలయం నాగర్ కర్నూల్ జిల్లా పాలెం కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఏ శంకర్ మునగ అనేది మన ఈ ప్రస్తుత కాలంలో చాలా ఎక్కువ ప్రాచుర్యం పొందుతుంది అన్ని రకాల నేలల్లో పండుతుంది కొంచెం చౌడును కూడా తట్టుకుంటుంది తటస్థ నేలల్లో అయితే ఎలాంటి పోషక లోపాలు కాకుండా మంచి పంట తీసుకోవచ్చు బహువార్షికల కంటే ఏకవార్షికలలో పీకేఎం 1 4 నుంచి 6 అడుగుల మీటర్ల ఎత్తు పెరిగేసి ఒక్కొక్క చెట్టుకి సుమారు 200 నుంచి 250 కాయలు వస్తాయి ప్రతి కాయ 60 నుంచి 70 సెంటీమీటర్ల పొడవు ఉండి 150 గ్రాముల బరువు ఉంటుంది ఇది మంచి దిగుబడినిచ్చే రకము అలాగే పీకేఎం 2 కూడా ఏకవార్షిక రకము ఇది కాయలు పొడుగా ఉంటాయి ఎకరానికి వచ్చేసి 250 గ్రాముల విత్తనం అవసరం అవుతుంది విత్తనము డైరెక్ట్ నాటుకోవచ్చు లేదంటే మొక్కలను నర్సరీలో పెంచి కానీ నాటుకోవచ్చు ఈ నారు పెంచుకునే ఎలా చేయాలంటే 9 ఇంచులు బై 5 ఇంచుల సైజు గల ప్లాస్టిక్ కవర్స్ని తీసుకొని 2 పాళ్ళ ఎర్రమట్టి 1 పాలు పశువుల ఎరువు 1 పాలు ఇసుక కలిపిన మిశ్రమాన్ని ఈ కవర్లలో నింపుకొని ఒక్కొక్క కవర్లో ఒక్కొక్క విత్తనం నాటుకోవాలి నాటిన తర్వాత నుంచి ప్రతిరోజు నీరు పోస్తూ ఉండాలి ఇలా పెంచిన 30 నుంచి 45 రోజుల వయసు గల మొక్కలని మనం ప్రధాన పొలంలో నాటుకోవాలి ఈ మునగా నాటేటప్పుడు గుంత అనేది 1.5 ఫీట్ పొడవు వెడల్పు లోతు ఉండే విధంగా తీసుకోవాలి ఇది ఈ మట్టికి 10 కిలోల పశువుల ఎరువు అలాగే 1/4 కిలో వేపపిండి 1/4 కిలో సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ కలిపిన మిశ్రమంతో మట్టిని మిశ్రమం చేసి గుంతను కూర్చుకొని మొక్కలను నాటుకోవాలి నాటుకోవడానికి 2 వరుసల మధ్య మరియు మొక్కల మధ్య ఎటు చూసినా 2.5 మీటర్లు ఉండే విధంగా చతురస్రాకారంగా నాటుకోవచ్చు ఆ తర్వాత ప్రతి 3 నెలలకు ఒకసారి యూరియా 100 గ్రాములు అలాగే పొటాష్ 50 గ్రాములు చొప్పున పైపాటుగా వేసి నీరు పారిస్తూ ఉండాలి ఈ ప్రధానంగా పీకేఎం రకాలైతే నాటిన 120 నుంచి 170 రూపాయలని మనకు పూత మరియు కోతకు వస్తాయి కాబట్టి మనము సమయానుకూలంగా నాటుకున్నట్లయితే 1 సంవత్సరంలోనే 1 కాపు తీసుకొని మనం సాగు వ్యయం తగ్గించుకోవచ్చు మునగలో కొమ్మ కత్తిరింపులు చేసుకోవడం చాలా ఆవశ్యకము ఎందుకంటే ఎన్ని ప్రక్క కొమ్మలు ఏర్పడినట్లయితే అంత మన ఖాతా పూత అనేది పెరుగుతుంది లేనట్లయితే ఈ మునగ స్ట్రేట్గా పెరిగి చివరి కొమ్మలో మాత్రమే పూత మరియు ఖాతా ఏర్పడుతుంది సో దాని కొరకు మునగ నాటిన తర్వాత 3 అడుగులు ఎత్తు పెరిగిన తర్వాత కొనలను తుంచివేయాలి దీనివల్ల పక్క కొమ్మలు ఏర్పడతాయి ఈ పక్క కొమ్మలు కూడా 1 లేదా 2 అడుగులు పెరగగానే కొనలు కూడా చించేసినట్లయితే మళ్ళీ ద్వితీయ శాఖలు ఏర్పడి ప్రతి చెట్టుకి ఎక్కువ కొమ్మలు ఏర్పడి గుబురుగా తయారయ్యి లేత చిగురుల మీద నుంచి పూత మరియు కాత ఏర్పడుతుంది ఆ తర్వాత మనకు పురుగులు తెగుళ్ళ విషయానికి వచ్చినట్లయితే మునగలో సర్వసాధారణంగా ఆకు తినే పురుగు మునగలో ఎక్కువగా ఆశిస్తుంది ఇది ఆకు తినే పురుగు 2 ఆకుల మధ్యలో ఉండి లేదా పుష్పగుచ్చంలో ఉండి ఆకులను మరియు పువ్వులను కూడా తినేస్తుంది అన్నీ ఒక గుంపుగా చేరి బెరడు మరియు బెరడు మధ్యలో ఉన్నటువంటి క్రాక్స్ మధ్య చేరి దక్కుంటాయి దీన్ని మనం గమనించిన వెంటనే మనం ప్రొఫెనాఫాజ్ అనేదైతే లీటర్కి 2 ఎంఎల్ లేదా క్లోరిఫైరిపాస్ అయితే లీటర్కి 2 ఎంఎల్ లేదా కొరాజిన్ అయితే 0.3 ఎంఎల్ లేదటువంటి ఇమామెక్టిక్ బెంజాయిట్ 0.4 ఎంఎల్ లీటర్ నీటి కలిపి ఏదైనా ఒక మందిని 10 రోజులకు ఒకసారి 2 సార్లు పిచికారీ చేసి మనం సమర్థవంతంగా నివారించవచ్చు కాయ ఈగ అనేది మనకు కాయ ఏర్పడే దశలో
బాగా గమనించడం జరుగుతుంది. ఈ కాయ ఈగ అనేది పిందే మరియు పూతలో గుడ్లు పెట్టడం వల్ల పిందే దశలో నుంచి ఈ లార్వాలు ఎదిగి కాయ మధ్యలో పొడుచుకొని లోపల గుజ్జు తినడం వల్ల బంక గారి కాయ నాణ్యత బాగా దెబ్బతింటుంది. సో ఇది రాకుండా ఉండడానికి పూత దశలో మనం ఫస్ట్లోనైతే లీటర్కి 2 ml చొప్పున కలిపి పిచికారీ చేసుకోవచ్చు. తెగుళ్ళకు వచ్చినట్లయితే ప్రధానంగా ఎండు తెగులు అనేది చాలా సమస్యగా ఉంటుంది. ఇక్కడైతే వర్షం ఎక్కువగా ఉండి తోటలో నీరు నిల్వ ఎక్కువ ఉన్నప్పుడు ముంపుకు గురైనప్పుడు ఈ ఎండు తెగులు అనేది చాలా ఉద్ధృతంగా ఉంటుంది. మునగ అనేది చాలా సెన్సిటివ్గా ఉంటుంది. దాని కాండములోని పై చర్మము ఎండు తెగుల వల్ల శిలీంద్రం పెరగడం వల్ల కుళ్ళిపోయి చెట్టు విరిగిపడడం జరుగుతుంది. ఇది రాకుండానే మనము ట్రైకోడర్మా విరిడి అనే శిలీంద్రాన్ని 1 క్వింటాల్ పశువుల ఎరువుకి 1 kg కలుపుకొని బాగా వృద్ధి చెందిన తర్వాత ప్రతి చెట్టుకి 1-5 kg చొప్పున మనం మొక్క నాటిన మొదటి దశలోనే వేస్తున్నట్లయితే మళ్ళీ తర్వాత 2-3 నెలలకి మళ్ళీ ఒకసారి ఇదే పద్ధతిని అవలంబించినట్లయితే దాదాపుగా మనం ఎండు తెగుల్ని సమర్థవంతంగా నివారించవచ్చు. ఒకవేళ ఎండు తెగులు ఇంకా ఉధృతి గమనించినట్లయితే కాపారాక్సిక్లోరైడ్ లీటర్కి 3 గ్రాములు చొప్పున కలిపి చెట్టు మొదల దగ్గర బాగా తడిచేలాగా మందు ద్రావణాన్ని బాగా పోయాలి. దీని ద్వారా వేర్లు మరియు కాండం మీద ఉన్నటువంటి శిలీంద్రం వృద్ధి తగ్గి ఆరోగ్యవంతంగా మొక్క పెరగడానికి అవకాశం ఉంటుంది. ఈ మునగాలకి డ్రిప్ మరియు ఫెటిగేషన్ పద్ధతిని అవలంబించినట్లయితే సాగు గాయము చాలా గణనీయంగా తగ్గి మంచి నాణ్యమైన దిగుబడిని పొందవచ్చు. ఈ మనకు పంటకాలంలో వర్షాకాలంలో నీరు ఇవ్వాల్సిన అవసరం ఉండదు. చలికాలం మరియు వేసవికాలంలో వారానికి ఒకసారి లేదంటే వేసవికాలంలో అవసరాన్ని బట్టి 4-3 రోజులకు ఒకసారి నీటి తడిని ఇచ్చుకోవాలి. ఇంకా పూత మరియు కాత దశలో ఎక్కువ కాయ సిట్టింగ్ కావడానికి ఈ సూక్ష్మ పోషక మిశ్రమైనటువంటి ఫార్ములా 6 లేదా ఫార్ములా 4 5 గ్రాములు అలాగే 3019 1-5 గ్రాముల మిశ్రమాన్ని కలుపుకొని 2-3 సార్లు 10-15 రోజుల వ్యవధిలో పిచికారీ చేసుకున్నట్లయితే మనం కాయ సిట్టింగ్ అనేది బాగా ఎక్కువ కాయలు ఎక్కువ దిగుబడి పొందవచ్చు. ఈ విధంగా మేలైన యాజమాన్య పద్ధతులు పాటించి మునగలో గణనీయమైన దిగుబడులు పాటించి రైతులు లాభం పొందవచ్చు.